నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ నుంచి మినహాయించి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే మున్సిపల్ కార్మికులు ఇతర కార్మిక సంఘాలతో కలుపుకుని ఐక్య పోరాటానికి సిద్దంగా ఉన్నారన్నారు. కరోనా సమయంలో విధుల్లోకి తీసుకున్న కార్మికులను విధుల నుంచి తొలగించవద్దన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలు వారికి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్లో తీవ్రమైన ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. పట్టణ విస్తరణకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచాలి. పట్టణ విస్తరణకు అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచాలి. కరోనా సమయంలో తీసుకున్న వర్కర్ని తొలగింపు ఆపాలి. కరోనా సమయంలో తీసుకున్న వర్కర్ల తొలగింపు ఆపాలి. కరోనా సమయంలో తీసుకున్న కార్మికుల తొలగింపు ఆపాలి. మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయాలి. ఆఫ్ కోర్స్ నుండి మినహాయించాలి. మున్సిపల్ కార్మికుల